యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. భారతీయ సంస్కృతిలో లోకక్షేమానికి మహర్షులు చూపించినటువంటి గొప్ప ఉపాయం యజ్ఞం. యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం అని వేదవాక్యం. యజ్ఞంలోనే అన్ని ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అని చెప్తున్నా. యజ్ఞము జపము హోమము అర్చన ధ్యానము ఇలాంటి అనేక రకాల ప్రక్రియలతో కూడి ఉంటుంది. సాధారణంగా మన యజ్ఞం అనగానే కేవలం అగ్నిహోత్రం మాత్రమే అనుకుంటాం. కానీ అగ్నిహోత్రంలో యజ్ఞం జరగడానికి పూర్వం జపమని పారాయణమని అర్చనని ఆరాధనని ఇన్ని రకాలు ఉంటాయి. వీటన్నిటితో ఒక దేవతాశక్తి పుంజీభూతమవుతుంది, ఆవిర్భవిస్తుంది. ఆ దేవతలు లోకాన్ని అనుగ్రహిస్తారు. ఇది అనాదిగా భారతదేశం కనుగొన్న ఒక అద్భుతమైనటువంటి లోకక్షేమ ఉపాయం. ఇది యుగ యుగాలుగా సత్యము రుజువవుతూ ఉన్నది. యజ్ఞం వల్ల సత్ఫలితాలు ఈ కలియుగంలో కూడా మనం పొందుతున్నాం. అనాదిగా ఉన్నటువంటి గొప్ప మహర్షులు చెప్పిన ఉపాయాన్ని ఇప్పుడు మళ్ళీ ఆవిష్కరిస్తూ ఉన్నారు. అయుత శ్రీ మహావిష్ణు మహాయాగములు అనే పేరుతో గతంలో అనేక రకమైన యాగాలు చేస్తూ అతిరాత్రం, అతిరుద్రం, ఆప్తోర్యామం మొదలైనటువంటి వేద సంప్రదాయాన్ని అనుసరించి చేసినటువంటి యాగాలు నిర్వహించిన వారే ఇప్పుడు వీటిని నిర్వహించిన ఒక ఆనందకరమైన అంశం. సాధారణంగా మనం అయుత చండీ యాగం వింటూ ఉంటాం. అయుత అనే సంఖ్యకి 10,000 అని అర్థం. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే అయుత శ్రీ మహావిష్ణు యాగములు, అది కూడా పంచాయతన సహితంగా మొత్తం వేదం చెప్పినటువంటి దేవతలు 6 చెప్పబడుతూ ఉంటారు. వీటిని షణ్మతాలు అంటూ ఉంటారు. అది శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 వేదము చెప్పిన దేవతలు. ఈ 6 కూడా ఆగమాలు ఉన్నాయి. మంత్రము, యంత్రము, తంత్రము, హోమము, ఇచ్చా విధానాలన్నీ చెప్పబడుతున్నాయి. ఈ 6 మతాలతో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని సముద్ధరించిన ఆదిశంకర భగవత్పాదులు వారు ప్రతివారం షణ్మతారాధన చేయాలని నిర్దేశించారు. దీన్ని షణ్మత ప్రతిష్టాపన ఆచార్యాన్ని బిరుదు పొందడానికి వారికి అవకాశం లభించింది దీనివల్ల. అంతేకాకుండా ఇది నిత్యం పంచాయతన దేవతారాధన శ్రోత్రియుల ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. విశేషించి ఈ పంచాయతన దేవతల్ని ఇక్కడ యాగ రూపంలో ఆరాధించడం మరొక అద్భుతమైన అంశం. ఇక్కడ ఇందులో గణపతి సుబ్రహ్మణ్యుని కలిపారు. సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి హోమాలు, దానికి సంబంధించినటువంటి జపములు, ఇత్యాదులన్నీ చేయడం కూడా విశేషం. అన్నిటికీ మించి మహాసుదర్శన యంత్ర రూపంగా యాగశాల నిర్మాణం చేయడం ఒక ప్రత్యేకత. ఇక్కడ సుదర్శనుడు జ్ఞానప్రదాత, శత్రునాశకుడు, అరిష్టాలను తొలగించేవాడు, ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు. ఎటువంటి బాధాకరమైన అంశాన్నైనా గ్రహదోషాన్నైనా తొలగించగలిగే శక్తి సుదర్శనకున్నది. అలాంటి సుదర్శన ఆ మాటలోనే విశేషమైనది. గొప్ప దర్శనం అంటే జ్ఞానం. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మీదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. విష్ణు అనుగ్రహం పొందించగల శక్తి సుదర్శననుకుంది. అందుకే మహావిష్ణు యాగం ఆ సుదర్శన ఆకారంలో నిర్మింపబడే యాగశాలలో జరగడం ఒక విశేషమైన అంశం. తప్పకుండా మహావిష్ణు స్వరూపం ఇక్కడ ఆవిష్కరించబడగలదు. అసలు నారాయణుడు అంటేనే యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం చెప్తున్నది. అలాంటి యజ్ఞస్వరూపుడైన విష్ణువుని యజ్ఞం ద్వారా ఆరాధిస్తున్నాం. విష్ణు శాస్త్రంలో అనేక చోట్ల నారాయణుడు యజ్ఞస్వరూపుడని చెప్పారు. ప్రథమంలోనే విశ్వం విష్ణువు వషట్కారాన్ని చెప్పడం, యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుసత్రం సాంగతి. అదేవిధంగా యజ్ఞము, అన్నము, ఇత్యాదులన్నీ ఆయన స్వరూపములే అని చెప్తూ యజ్ఞో యజ్ఞమతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్ యజ్ఞభృద్యజ్ఞి యజ్ఞభు యజ్ఞ సాధన అంటూ విష్ణు శాస్త్రం చెప్తున్నది. అసలు నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించాడు. ఇది మనకి భాగవతం, విష్ణు పురాణ ఇత్యాదులు చెప్తుంది. భూమిని యజ్ఞవరాహ రూపం ధరించి ఉద్ధరించిన స్వామి శ్వేతవర్ణంలో ఉన్నాడు. అందుకే ఈ కల్పంలో భూమి శ్వేతవరాహ రూపం అయిన విష్ణువు చేత ఉద్ధరింపబడింది కనుక ఈ కల్పానికి పేరే శ్వేతవరాహ కల్పం ఇస్తున్నాం. అంటే నారాయణుడు ఏ రూపు ధరించినప్పటికీ కూడా దాని ద్వారా ఒక తత్వం చెప్పబడుతుంది. యజ్ఞవరాహ స్వామి భూమిని ఉద్ధరించాడు అనే భావనలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే యజ్ఞమే ఈ భూమిని ఉద్ధరిస్తుంది అని చెప్పడం. ఇక్కడ యజ్ఞము ద్వారానే లోకక్షేమం అనేది సాధ్యమవుతుంది. మనం ఎన్ని ఉపాయాలు చేసినప్పటికీ కూడా యజ్ఞం సాధించగలిగినది ఇంకేదీ సాధించలేదు. అందుకే యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం అని వేదవాక్యం. అదేవిధంగా యజ్ఞ చక్రాన్ని ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే సార్థక జీవనులు. యజ్ఞ చక్రాన్ని విడిచిపెట్టినటువంటి వారు వ్యర్థ జీవనులు, పాప జీవనులు అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ అధాయరింద్రియారామో మోఘపార్థ సజీవతి అని చెప్తాడు. ఏవం ప్రవర్తితం చక్రం
ఇది యజ్ఞ చక్రం, యజ్ఞము వల్లనే వృష్టి కురుస్తుంది అన్నారు ఇక్కడ. వృష్టి అంటే వర్షం అని మాత్రమే అర్థం కాదు, దేవతలు కురిపించేవన్నీ వర్షములే. దేవతలు ఎలాగైనా మనకంటే ఉన్నత స్థాయిలో ఉంటారు కనుక ఉన్నత స్థాయిలో వారు ప్రసాదించేవన్నీ వర్షములు. అందుకే సంపదలు ఆరోగ్యములు ఇచ్చాదని వర్షములు అని చెప్పబడుతుంటాయి. అదే వరాలు వర్షించారు, అనుగ్రహం వర్షించండి, కరుణ వర్షించింది అనే వ్యవహారంలో కూడా మనం మాట్లాడుతుంటాం. అందుకే దేవతలు కారుణ్యంతో ప్రసాదించేటువంటి సంపదలన్నీ వర్షములే. అలాంటి వర్షాలు అందించే శక్తి యజ్ఞం మాత్రమే. యజ్ఞంలో వినియోగింపబడే మంత్రము, తంత్రము, యంత్రము, హోమము ఇవన్నీ కూడా దేవతల్ని స్పందింపజేస్తాయి, సంతృప్తిపరుస్తాయి. స్పందించి సంతృప్తి చెందినటువంటి దేవతలు మనకు కావలసినన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అసలు సర్వదేవతాత్ముడైన నారాయణుడు విరాట్ పురుషుడు ఆయన. ఆ విరాట్ పురుష తత్వం అంతా కూడా పురుషసూక్తములో చెప్పబడుతుంది. అలాంటి పురుషసూక్తములు లక్ష పారాయణ చేసి 10,000 హవనం చేయడం సామాన్యమైన అంశం కాదు. ఆత్మ విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు వ్యాధేషు చ వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖనో భవంతి అని ప్రసిద్ధమైన మహాభారత వాక్యం ఉంది. ఆర్త విషన్నా శిథిలాశ్చ భీతా, ఆర్తులైన వారు భీతులైన వారు ఎవరైనా సరే నారాయణ శబ్దం స్మరిస్తే చాలు తరిస్తారని చెప్పారు. అలాంటి మహితాత్మైన నారాయణ శబ్దంతో కూడినటువంటి అష్టాక్షరి మహామంత్రం ఇక్కడ 1,00,000కి పైగా పారాయణ జరగడం, పురుష సూక్తం 100,000 పారాయణ జరగడం, దానితో పాటు శ్రీసూక్త పారాయణ, ఇంకా విశేషంగా చండీ యాగం, సౌరయాగం, గణపతి యాగం, రుద్రయాగం ఇత్యాదులు జరుగుతూ సుబ్రహ్మణ్య ఆరాధన కూడా జరగడం విశేషమైన అంశం. ఇలా షణ్మతాల ఆరాధనతో కూడినటువంటి ఇది విష్ణు పంచాయతనంగా జరుగుతున్నది. అదొక ప్రత్యేకమైన అంశం. విష్ణు ప్రధానంగా జరుగుతున్నది ఇక్కడ. ఎప్పుడైనా సరే లోకక్షేమం కావాలి అనుకున్నప్పుడు దేవతలు ఋషులు కలిసి మహావిష్ణువుని ఆరాధించడం మనకి అటు రామాయణంలో, భారతంలో, భాగవతంలో కనబడుతూనే ఉంది. ఆనాడు రావణాది అసుర సంహారానికి కానీ, తర్వాత దుష్ట రాక్షసాంశలతో పుట్టినటువంటి దుర్యోధనాదుని సంహరించడంలో కానీ ఋషులు దేవతలు నారాయణ స్తోత్రం చేశారు. ఆ పురుషసూక్త విధానాన్ని అవలంబించారు. పురుషసూక్తం మహామంత్రరాశి. ఈ పురుషసూక్తంలో రకరకాల యాగాలు చెప్పబడుతుంటాయి. ఆ పురుషసూక్త మంత్రాలతో అనేక రకాల అభీష్ట సిద్ధులు పొందడం కూడా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ 100,000 పారాయణ జరగడం అంటే ఆ మంత్రం ధరించిన చోటు ఎంత విశేషమని ఊహించుకోవచ్చు ఇక్కడ. అలాంటి చోట అది పారాయణ చేయడం, అందులో దశాంశం హోమం చేయడం, తర్పణ చేయడం, వీటి ద్వారా మంత్రశక్తి అంతా క్రోధి చేయబడుతుంది. పైగా ఇది వ్యక్తిగతంగా చేసుకునే యాగం కాకుండా లోకక్షేమం కోసం ఒక సామూహికమైనటువంటి పద్ధతిలో 430 పైగా ఋత్వీయులు పాల్గొంటూ దీక్షతో, నియమంతో, పద్ధతుల్ని పాటిస్తూ చేస్తూ ఉన్నారంటే ఎటువంటి దివ్యశక్తి ఇక్కడ జాగ్రత్త అవుతుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి యజ్ఞాలు అందరూ చేయలేరు, కానీ చేసే వాటికి సహకరిస్తే వాళ్ళు కూడా యజ్ఞాలు చేసినంతే. ఇటువంటి విశాలమైనటువంటి యజ్ఞములు ఒక మహామహా సత్రయాగాలతో పోల్చవచ్చు వీటిని. మన పురాణాలన్నింటిలో కూడా మహర్షులు త్యాగపూర్వకంగా యజ్ఞములు చేసి లోకక్షేమాన్ని నిర్వహించారో తెలుస్తూ ఉంటుంది. అలాగే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ రామచంద్రమూర్తిని తీసుకువెళ్తారు. ఎందుకయ్యా అలా చేస్తున్నాడు అంటే విశ్వామిత్రుడంతటి బ్రహ్మర్షి అనేక మంది మహర్షులతో కలిసి సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నాడు. ఎందుకోసం చేస్తున్నాడు? ఆయన కోసం కాదు, లోకక్షేమం కోసం చేస్తున్నాడు ఆయన. రామచంద్రమూర్తి లోకక్షేమం కోసం అవతరించాడు. అందుకే లోకక్షేమం కోసం అవతరించిన రాముడు లోకక్షేమం కోసం చేస్తున్న యజ్ఞాన్ని రక్షించాలి, అది ఆయన బాధ్యత అని విశ్వామిత్రుడు ఆ పని చేశాడు. ఆయన కూడా గాయత్రి మంత్ర ద్రష్ట, గాయత్రి వేదమాత, యజ్ఞం వేదస్వరూపం. అందుకే రామాయణం అంతా యజ్ఞస్వరూపమే, మహాభారతం అంతా యజ్ఞాను సంకేతమే. నారాయణుడు అంటేనే యజ్ఞేశ అచ్యుత గోవింద అన్నట్టు ఉన్న ఇక్కడ. అలాంటి యజ్ఞరూపుడైన నారాయణుని సంబంధించినటువంటి యాగాలు జరిగితే ఆ దేశం బాగుంటుంది, అక్కడ ప్రజలు బాగుంటారు, అదేవిధంగా సుభిక్షం ఏర్పడుతుంది. ఇక్కడ పరస్పరం వైమనస్యాలు, ద్వేషాలు, అల్లకల్లోలాలు ఇవన్నీ తొలగి సౌమనస్య వాతావరణం ఏర్పడి ఒక ప్రశాంతత, లోకానికి కావలసినటువంటి సువృష్టి ఇత్యాదులు లభిస్తుంటాయి. ఇలాంటి దివ్యమైన యాగాల్లో ఎన్నో ప్రత్యేకత కనబడి ఆనందం కలిగింది. ఇవి విజయవంతం కావాలని అనేక మంది పెద్దలు కూడా ఆశీర్వదించారు. శ్రీ 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 జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారు, విధిశేఖర భారతీ తీర్థ స్వామి వారు, అదేవిధంగా మహానుభావులు శ్రీ 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 త్రిదండి చిరంజీవి స్వామి వారు ఇత్యాదులు అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకక్షేమం కాంక్షించే వాళ్ళకి, ధర్మం పట్ల ప్రీతి కలిగిన వారికి, నిస్వార్థంగా పరమాత్మను కొలుచుకునే వారికి ఇలాంటి యజ్ఞయాగాలు జరుగుతున్నాయంటే ఆనందం కలుగుతుంది. కనుక వారు చేయగలిగినంత ప్రోత్సాహం అందిస్తారు. అలాంటి మహాత్ముల ఆశీర్వచనాలు ఉన్నాయి ఇక్కడ. విశేషించి యజ్ఞంలో చేయవలసినటువంటి అన్ని ప్రక్రియలు కూడాను ఇక్కడ ఏ లోటు లేకుండా జరగడానికి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారు.
ఆరోగ్యాన్ని కలిగించేవాడు సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంట. అందుకు సౌరయాగాలు జరగడం ఇక్కడ విశేషమైన అంశం. అదేవిధంగా పరాశక్తికి సంబంధించిన అర్చన, సర్వబాధల్ని పోగొట్టగలిగేటువంటి రుద్ర సంబంధమైన యాగము, రుద్ర అర్చనలు, అభిషేకాలు, జపాలు ఇవన్నీ చేస్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్య షడావరణ అర్చన, సర్పసుక్త సహితంగా సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, సుబ్రహ్మణ్య సహస్రనామార్చన ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యను అనుగ్రహం పొందించడానికి సహకరించేవి. ఇలా షణ్మతాల్లో కూడా ఒకే పరమాత్మ ఆరు దేవతా రూపాలతో ఆరాధింపబడుతున్నాడు. ఈ ఆరు కూడా ఒకే పరమేశ్వరుని సంబంధించిన అర్చన. అయినప్పటికీ కూడా ఆరు రూపాలు ఎందుకయ్యా అంటే భగవంతుడు ఒక్కడైనా పంచభూతాత్మకంగా విశ్వమంత వ్యాపించున్నాడు. అందుకే పంచభూతాల్లో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికై, పంచభూతాల్లో ఉన్న పరమాత్మ అనుగ్రహం పొందడానికై పంచాయతనం ఏర్పడింది. దానికి తోడు యజ్ఞాగ్ని సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య స్వరూపం. కనుకనే పంచభూతాత్మకమైన పరమేశ్వరుడు, యజ్ఞరూపమైన పరమేశ్వరుడు కలిపి షణ్మతాలుగా చెప్పబడుతుంటే, ఈ షణ్మతాన్ని ఇందులో ఆరాధిస్తూ సుప్రతిష్ఠితం చేయడం అనేది ఒక దివ్యమైన అంశం. ఇన్ని రకాలైనటువంటి యాగ ప్రక్రియలు ఇక్కడ జరుగుతూ ఇన్ని కలుగుని మహాయాగం అని చెప్పబడుతున్నాయి. ఇలాంటివి మొత్తం 12 రోజులు జరగడం అనేది ఒక విశేషమైనది. 12 ఒక పూర్ణ సంఖ్య, అది ఆదిత్య సంకేతం తెలియజేస్తున్నది. పైగా ఆదిత్యుడు సాక్షాత్తు యజ్ఞస్వరూపుడే. అందుకే యజ్ఞంలో జరిగే ప్రక్రియ అంతా కూడా ఏమిటయ్యా అంటే, అగ్నం ప్రస్థాపతి సమ్యక్ ఆదిత్యం ప్రతిష్టతే ఆదిత్యా జాయితే వృష్టి వృష్టేరన్నాస్తదా ప్రజాహని స్మృతులు మనకు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. యజ్ఞాగ్నియందు హృతమైనటువంటి దివ్య పదార్థములన్నీ ఏ దేవతను ఉద్దేశించి మన ఆహుతులు వేశామో ఆ దేవతల వద్దకు సాక్షాత్తు పరమేశ్వరు రూపుడైనటువంటి అగ్నిహోత్రుడు తీసుకువెళ్తాడు. ఎలా తీసుకువెళ్తాడంటే సూర్యకిరణముల ద్వారా సూర్యమండలంలో ప్రవేశించి తద్వారా ఆయా దేవతలకు అందిస్తాడు. అప్పుడు ఆయా దేవతల సూర్యమండలం ద్వారానే మనల్ని అనుగ్రహిస్తూ కాంతి పర్జన్య ఇత్యాది రూపాలతో కావలసినవన్నీ కురిపిస్తూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అందుకే ఆ సూర్య సంకేతమైనటువంటి ద్వాదశ సంఖ్యతో కూడినటువంటి ఈ యాగాలు చేయడం మరొక ప్రత్యేకత. అంతేకాదు యాగాలు ఉన్న విశేషం ఏంటంటే, ఏదో శైవ యాగము, లేదా శక్తి యాగము, లేదా విష్ణు యాగము అంటూ ఒక శాఖామాత్రమైనటువంటి పద్ధతిలో కాకుండా అన్నిటినీ కలుపుకుని చేస్తున్నారు కనుక సమగ్రమైన హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా కనబడుతున్నది ఈ యాగములు. అందుకే సమగ్రమైన హిందూ ధర్మ రక్షణకి ఈ యాగములు సహకరిస్తాయి. అంతేకాదు హిందూ ధర్మం రక్షింపబడితే భారతదేశం రక్షింపబడుతుంది, అన్ని మతాల వారికి కూడా క్షేమం కలుగుతుంది. ఎందుకంటే దేశానికి క్షేమం కలిగితే దేశవాసులందరూ లబ్ధి పొందుతారు. అందుకే దేశంలో ప్రతి ఒక్కరికి కూడా క్షేమం కలిగించారు. పైగా ఇంత యాగం జరిగే క్షేత్రం ఒక విశేషమైనది. అది సాక్షాత్తుగా నరసింహస్వామి వెలసినటువంటిది. అక్కడ యాదగిరి వేదగిరియే, వేద శబ్దమే లౌకిక భాషలో యాద శబ్దముగా పరివర్తన చెందింది. అందుకే వేదవేద్యుడైన లక్ష్మీ నరసింహస్వామి ఆయన యజ్ఞస్వరూపుడు, అగ్నిస్వరూపుడు. ఆయన సమక్షంలో ఇది జరగడం వల్ల ఈ యాగానికి క్షేత్రబలం కూడా తోడైంది. అందుకు మంత్రబలం, క్షేత్రబలం, దైవబలం, అదేవిధంగా ఋత్విజులు చేసేటువంటి అనుష్ఠాన బలం ఇన్నీ కలిసి ఈ సంపూర్ణమైనటువంటి మహాయాగములు సమగ్రమైన వైదిక ధర్మాన్ని మనకి ప్రతిష్ఠ చేస్తున్నాయి. ఇటువంటి యాగముల ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. యాగములు విజయవంతంగా జరగాలి. అధిక సంఖ్యలో లోకక్షేమాన్ని, దేశక్షేమాన్ని కోరేవారు ఇందులో పాల్గొని సహకరిస్తారని, సహకరించాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి.